రైట్, చూస్తున్నాం తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ రేపే వైసీపీ గూటికి చేరనున్నట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ సమక్షంలో రేపు ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఈరోజు జరిగిన అనుచరుల సమావేశంలో అవినాష్ ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. అయితే విజయవాడలో రేపు ఇసుక దీక్షకు దిగనున్న చంద్రబాబుకు షాక్ ఇవ్వాలని నిర్ణయించిన వైసీపీ అదే రోజు అంటే రేపే దేవినేని అవినాష్కు కూడా వైసీపీ కండువా కప్పాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా బ్యూరో చీఫ్ ఎంపీ రావు లైవ్ లో అందిస్తారు. రావు, మనం చూసాం ఆల్రెడీ వల్లభనేని వంశీ నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ అసలు క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతానని చెప్పేసి జగన్ కలిసిన మరుసటి రోజే తన నిర్ణయాన్ని ప్రకటించారు. దానికి గల కారణాలని తన అనుచరుల్ని అలాగే కార్యకర్తల దృష్టిలో ఉంచుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నాను. మరి ఈరోజు దేవినేని అవినాష్ ఈ నిర్ణయాన్ని కనుక సేమ్ అటువంటి కారణమే చెప్తున్నారా, లేదంటే ఇంకేమైనా ఆయన పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా రావు? సురేష్, ఇది అంటే దేవినేని అవినాష్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. 2018లోనే ఆయన టీడీపీలో చేరారు. అంటే సరిగ్గా గత ఎన్నికలకు ముందు, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. 2014లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎంపీగా పోటీ చేసి కేసీఆర్ నాని మీద దేవినేని అవినాష్ ఓడిపోయారు. అయితే 2018లో ఆయన తండ్రి దేవినేని నెహ్రూ సారథ్యంలో మొత్తం ఆయన, ఆయన కొడుకు దేవినేని అవినాష్ అంతా కలిసి మొత్తం ఈ టీం అంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరింది. అయితే ఎన్నికలకు ముందు చేరినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో మంచి గుర్తింపే ఇచ్చారు. 2018లో ఆయన చేరిన వెంటనే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు ఒక మంచి పదవి కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీలో. అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి కూడా దేవినేని అవినాష్ బరిలోకి దిగారు. అయితే ఆయన మొదట్లో గుడివాడ స్థానం ఇచ్చే ముందే ఆయన వాస్తవంగా గన్నవరం నుంచి పోటీ చేయాలని చెప్పి దేవినేని అవినాష్ భావించారు. గన్నవరం టికెట్ కావాలని చెప్పి కూడా పార్టీ అధినేత చంద్రబాబుని అడిగినప్పటికీ కూడా కొన్ని సమీకరణాల వల్ల గన్నవరం టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీకి ఇచ్చారు. గుడివాడ నుంచి గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థిని పక్కన పెట్టి దేవినేని అవినాష్ని రంగంలోకి దింపారు, గట్టి పోటీ ఇచ్చారు. అయితే చివరిలో కొడాలి నాని మీద దేవినేని అవినాష్ ఓడిపోయారు. అయితే గత ఎన్నికల తర్వాత 2019 ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత చూసినట్లయితే 2 మూడు నెలలు పార్టీలు యాక్టివ్గానే కొనసాగారు. 2 మూడు నెలలు కాదు, మొన్నటి మొన్న వరకు కూడా సుమారు ఒక 10 రోజుల క్రితం అనుకుంటా గుంటూరు జిల్లాలో దేవినేని అవినాష్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలతో సమావేశంలో ఆయన ఒక కామెంట్ చేశారు. నేను పార్టీ మారుతానంటూ ప్రచారం జరుగుతుంది, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా టీడీపీని వీడే ప్రసక్తి లేదు, వేరే పార్టీ అనే ఆలోచనే నాకు రాదు అని చెప్పి కూడా అవినాష్ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే సడన్గా ఈరోజు ఆయన దేవినేని అవినాష్ విజయవాడ గుణదల్లో ఆయన నివాసంలో అనుచరులు కార్యకర్తలతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భారీగానే కార్యకర్తలతో పాటుగా అనుచరులు కూడా చేరుకున్నారు. పార్టీలో దేవినేని అవినాష్కు సరైన గుర్తింపు రావడం లేదు. ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి కూడా అవినాష్ పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా పార్టీలో ప్రధానమైనటువంటి నేతలు ఎవరు కూడా అవినాష్ని గుర్తించడం లేదు అంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి అనుచరులు కొద్దిగా వ్యతిరేక స్వరాలు వినిపించినటువంటి పరిస్థితి. దీని మీద ఉదయం మధ్యాహ్నం నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. కార్యకర్తలు అనుచరుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు. ఎట్టకేలకు ఫైనల్గా అనుచరుల యొక్క అభిప్రాయం మేరకే దేవినేని అవినాష్ టీడీపీని వీడడానికి ఆయన మొగ్గు చూపారు. దాదాపుగా తెలుగుదేశం పార్టీని వీడి బయటికి రానున్నారు. రేపే ఆయన వైసీపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ కావాల్సిన కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీ తరఫున ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి మొత్తం దేవినేని అవినాష్ను టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకురావడానికి వైవి సుబ్బారెడ్డి కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా వైవి సుబ్బారెడ్డి దేవినేని అవినాష్తో చర్చలు జరుపుతూ ఉన్నారు, ఆయనతో టచ్లో ఉన్నారు. సో ఎట్టకేలకు అవినాష్ను వైసీపీలోకి తీసుకురావడంలో ఆయన వైవి సుబ్బారెడ్డి సక్సెస్ అయ్యారు. సుబ్బారెడ్డి ద్వారానే జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. రేపు దాదాపుగా సీఎం జగన్ అపాయింట్మెంట్ కూడా దాదాపుగా ఖరారైనట్టుగా మనకు సమాచారం అందుతుంది. రేపు సాయంత్రమే, రేపు ఉదయం ముఖ్యమంత్రి ఒంగోలు పర్యటనకు వెళ్తున్నారు. ఆయన పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాతే రేపు సాయంత్రం దేవినేని అవినాష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఇది టీడీపీకి ఒక భారీ షాక్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయవాడ వేదికగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు రేపు ఇసుక మీద ఇసుక భవన కార్మికులకు అండగా ఒక నిరసన దీక్షను చేపడుతున్నారు. దీనికి ఒక విజయవాడ నుంచే కాకుండా కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా భారీగా సమీకరణ జన సమీకరణ కార్యకర్తలను కానీ పార్టీ నాయకులను కూడా సమీకరించే ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పటివరకు చాలా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇలాంటి సమయంలో విజయవాడ వేదికగా అధ్యక్షుడు చంద్రబాబు దీక్షకు దిగుతూ ఉంటే అదే రోజున పార్టీ మారడం అనేది ఇది తెలుగుదేశం పార్టీకి కూడా
ఒక ఊహించని షాక్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు చేస్తున్నటువంటి దీక్షను మొదటి నుంచి కూడా దీక్షపై అనేక విమర్శలు చేస్తున్నటువంటి వైసీపీ కానీ ప్రభుత్వం కానీ దీక్ష చంద్రబాబు దీక్షను అడ్డుకోవడంలో ఒక భాగంగా అవినాష్ను వైసీపీలోకి చేర్చడంలో ఖచ్చితంగా సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. రేపే అవినాష్ వైసీపీలో చేరబోతున్నారు. అయితే వైసీపీలోకి ఎంత సడన్గా దేవినేని అవినాష్ టీడీపీని వీడి వైసీపీలోకి ఎందుకు చేరుతున్నారు అనే దాని మీద కూడా కొన్ని కారణాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. చంద్రబాబుతో దేవినేని అవినాష్ రిలేషన్ బాగానే ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు దేవినేని అవినాష్కు మధ్య కొంచెం గ్యాప్ వచ్చినట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా తెలుగు యువత అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ ఎలాంటి యాక్టివిటీ చేసినప్పటికీ కూడా దానికి నారా లోకేష్ ప్రతిదానికి అడ్డుకుంటున్నారనే ఒక ఆరోపణ కూడా ఉంది. అదే విషయాన్ని ఈరోజు అనుచరుల సమావేశంలో కూడా దేవినేని అవినాష్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి లోకేష్ పార్టీ ఓడిపోయినప్పుడు పార్టీని ముందుండి నడిపిస్తున్నటువంటి అవినాష్ లాంటి నాయకుల విషయంలో ఇంకా పార్టీని అధిష్టానం నుంచి సపోర్ట్ చేయాల్సింది పోయి లోకేష్ అవినాష్ను ప్రతి విషయంలోనూ కూడా ఆయన్ను చాలా తక్కువగా చేసి మాట్లాడడము ఆయన ఏ కార్యక్రమం చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఆయనకు అక్కడి నుంచి అటు లోకేష్ దగ్గర నుంచి కానీ పార్టీ అధిష్టానం నుంచి కానీ ఎలాంటి సపోర్టు లేకపోవడంతో పార్టీ తీరు మీద విసిగిపోయినటువంటి దేవినేని అవినాష్ ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఒక 10 రోజుల క్రితమే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, గుంటూరు జిల్లాలో ఆయన కార్యకర్తలు అనుచరులతో మీటింగ్లో ఆయన చేసినటువంటి కామెంట్ చూస్తే నా ప్రాణం పోయేంత వరకు నేను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా నేను టీడీపీలోనే కొనసాగుతాను, కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అలాంటిది 10 రోజులు తిరగకముందే ఆయన టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్తున్నారంటే ఖచ్చితంగా టీడీపీ అధిష్టానానికి దేవినేని అవినాష్కి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. లోకేష్ ఒక కారణం అయితే పార్టీ అధిష్టానం నుంచి మరికొన్ని ఇబ్బందులు కూడా దేవినేని అవినాష్కి మరికొన్ని ఇబ్బందులు కూడా ఎదురవడంతో ఇలాంటి అవమానాలన్నీ భరించడం కంటే పార్టీకి దూరంగా ఉండడమే మంచిదనే ఉద్దేశంతోనే దేవినేని అవినాష్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా దేవినేని అవినాష్ నివాసంలో గుణదల ఆయన నివాసంలో ఇంకా కార్యకర్తల అనుచరులతో సమావేశం కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడికి ఇచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పటికీ కూడా యూత్ను గ్యాదర్ చేయడంలో కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే చేస్తున్నటువంటి అనేక పోరాటాల విషయంలో తెలుగు యువత తరఫున దేవినేని అవినాష్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ స్టూడెంట్స్ని అందరినీ గ్యాదర్ చేస్తూ ఉంటే తెలుగు యువత అధ్యక్షుడిగా దేవినేని అవినాష్ కూడా చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి అవినాష్ పార్టీ వేడడం అనేది అందులోనూ అధినేత దీక్ష చేస్తున్నటువంటి అదే విజయవాడలో ఉన్నటువంటి అవినాష్ చంద్రబాబు దీక్ష చేస్తున్నటువంటి సమయంలో అవినాష్ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరడం అనేది ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టంగానే మిగులుతుంది. ఇది భారీ షాక్గానే కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా మనకంటున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రేపు సాయంత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగానే మనకు సమాచారం అందుతుంది. ఈ రాత్రికి మరి కాసేపట్లో దీని మీద పూర్తి స్పష్టత రానుంది. ఒకవేళ జనరల్ గా ఎవరైనా గానీ పార్టీలు మారుతున్నప్పుడు అంతకు ముందు కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం, మా జీవితాంతం కడవరకు కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉంటాం అన్న మహామహులే పార్టీలు మారారు. అదే సమయంలో పార్టీ మారుతున్నప్పుడు కొన్ని ఈ రకమైన ఆరోపణలు కూడా చేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీరికి సంబంధించి ఏదైతే పార్టీలో వైసీపీలో చేరబోతున్నారో అక్కడి నుంచి ఏమన్నా ఒక నిర్దిష్టమైన హామీ ఏమైనా లభించిందా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి? రైట్ సురేష్, ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నుంచి ఒక నాయకుడు అధికార పార్టీకి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి ఏదో ఒక ష్యూరిటీ వచ్చుంటేనే, ఏదో ఒక పదవికో లేదంటే భవిష్యత్తులో ఏదైనా పదవి ఇస్తామనే ఒక ష్యూరిటీ వస్తేనే పార్టీలు మారే అవకాశం ఉంది. కానీ దేవినేని అవినాష్ విషయంలో మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా అంటే ఒక 3-4 రోజుల నుంచి టాక్స్ నడుస్తున్నప్పటికీ కూడా వైసీపీలో సముచిత స్థానం కల్పిస్తేనే నేను వస్తాను అని చెప్పి కూడా అవినాష్ వైసీపీ నేతలతో చర్చల సందర్భంగా కూడా ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. పార్టీ నుంచి కూడా అదే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఖచ్చితంగా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ హామీ వచ్చిన తర్వాతే దేవినేని అవినాష్ టీడీపీ నుంచి టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకటి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దేవినేని అవినాష్ 2019 ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఆశించారు తెలుగుదేశం పార్టీ నుంచి, కానీ ఆ టికెట్ దొక్కలేదు. కానీ తాజాగా ఇటీవల రీసెంట్గా కొన్ని ఇష్యూస్ చూసుకున్నట్లయితే గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశీ నేను రాజీనామా చేస్తాను, ఎమ్మెల్యే టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే అభ్యర్థిత్వం నుంచి కూడా తప్పుకుంటానని చెప్పి వంశీ ప్రకటన చేశారు. అయితే అఫీషియల్గా స్పీకర్ ఫార్మేట్లో ఆయన ఇంతవరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా
వైఎస్ఆర్సీపీ నుంచి దేవినేని అవినాష్కు గన్నవరం టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం మీద కూడా ఒక చర్చ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. మరోవైపు ఇది కాదు అనుకుంటే రేపు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలు కూడా త్వరలో జరగబోతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలు, ఆ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవికి సంబంధించి అవినాష్ చెప్పినటువంటి వారికి మేయర్ పదవి ఇవ్వడమా, లేదంటే ఆయన ఆధ్వర్యంలో, అవినాష్ ఆధ్వర్యంలోనే విజయవాడ ఎన్నికలు జరిగే విధంగా కూడా ముందుకు వెళ్ళడం అనే దాని మీద కూడా కొన్ని చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే అవినాష్కి ఖచ్చితంగా, ఎందుకంటే ఒక మంచి పోస్టులో ఉన్నాడు ఆయన, తెలుగుదేశం పార్టీలో ఉన్నది కేవలం 2 సంవత్సరాలే. 2018లో ఎన్నికల ముందు చేరాడు, ఇది ఇంకా 2019 కూడా పూర్తి కాలేదు. అయినప్పటికీ కూడా చాలా తక్కువ టైంలో ఆయన బాగానే పికప్ అయ్యారు, పార్టీకి చాలా సేవలు అందించారు. దేవినేని అవినాష్ వెనక యూత్ కూడా బాగానే ఉన్నారు, కాబట్టి ఖచ్చితంగా ఈ క్యాడర్ అంతా కూడా వైసీపీలో చేరితే తెలుగు విజయవాడలో వైసీపీ మరింత పట్టు సాధిస్తుందనే ఆలోచనలో కూడా వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అందుకే అయితే గన్నవరం టికెట్ ఒకవేళ పరిస్థితులన్నీ అనుకూలిస్తే వైసీపీ నుంచి గన్నవరం టికెట్ ఇవ్వడమా, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడమా, లేదంటే విజయవాడలో జరిగేటటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అవినాష్ తరపున ఎమ్మెల్యే మేయర్ అభ్యర్థికి అవకాశం ఇవ్వడం, లేదంటే వేరే ఏదైనా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఒక మంచి స్థానాన్ని ఇచ్చే విధంగా కూడా వైసీపీ నుంచి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే ఎలాగో తెలుగుదేశం పార్టీలో మనకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఇన్ని అవమానాల మధ్య ఉండడం కంటే అక్కడ మంచి ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ మారడమే బెస్ట్ అనే ఉద్దేశంతోనే అవినాష్ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దాదాపుగా ఇది కన్ఫామ్ అయిపోయింది. ఇంకా అనుచరులతో మీటింగ్ జరుగుతుంది పెద్ద ఎత్తున కూడా. గుణదలకు అనుచరులు, కార్యకర్తలు కూడా, దేవినేని అవినాష్ అనుచరులు కూడా గుణదలలో ఆయన నివాసానికి చేరుకున్న పరిస్థితి. ఎస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ రావు. అది మొత్తానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ రేపు వైసీపీ గూటికి చేరనున్నట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ సమక్షంలో రేపు ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ జరిగిన అనుచరుల సమావేశంలో అవినాష్ ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా తెలుస్తోంది. విజయవాడలో రేపు ఇసుక దీక్షకు దిగనున్న చంద్రబాబుకు షాక్ ఇవ్వాలని నిర్ణయించినటువంటి వైసీపీ అదే రోజు దేవినేని అవినాష్కు వైసీపీ కండువా కప్పనుంది.